శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు మీరు ఏలియన్ అనే సైన్స్ ఫిక్షన్ నవల విన్నారు కదండి. ఆ నవల నిజానికి చాలా బాగుంది, కానీ ఎందుకనో మన ప్రేక్షకులకు అంతగా నచ్చినట్లేదు. 12 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరైనా వినొచ్చు అనేంత బాగుందండి నవల. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల అజ్ఞాత నేత్రం. నండూరి రామకృష్ణ గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా? ఇది కూడా సూపర్ సస్పెన్స్ అండి. సాగర తీరం. అనంతమైన ప్రకృతి రూపంలో ఓ భాగమే అయినా ఆ రూపానికే ప్రతిరూపంలా ఉంది సాగరం. ఆ సాగర తీరంలో ఇద్దరు, ఒకటి కావాలనుకుంటున్న ఇద్దరు. అతను చైతన్య వర్మ, ఆమె స్పందన. అతని స్పందన మెత్తటి ఇసుకలో పడుకునున్న మోచేతి ఆసరాతో తలపైకెత్తి ఆమెనే చూస్తున్నాడతను. తనని చూస్తున్న అతన్నే చూస్తుందామె. రెప్పవాల్చకుండా అతను తననంతసేపు చూస్తున్నందుకు ఆమె పేదాలు విచ్చుకున్నాయి. ఏంటని అడిగింది కనుబొమ్మలు తలా కొద్దిగా ఎగరేసి. ఏమీ లేదన్నట్లు తల కదిపాడు అతను మెల్లగా. ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా కదిపి నవ్వేసిందామె. అతని పేదాలు కూడా విచ్చుకున్నాయి. మిస్టర్ గోల్డ్ మెడలిస్ట్ అందామె ప్రేమగా. ఎస్ మై గోల్డ్ ఆమెనింకా రెప్పవాల్చకుండా చూస్తూనే అన్నాడతను. ఎంతసేపు చూస్తావిలా? ఏమో మైకంలో ఉన్నట్లు అన్నాడు. ఏం చూస్తున్నావు ఇంతకీ? ఆరా తీసిందామె. ఇన్ఫినిటీ. వాట్? అవును, అనంతాన్ని చూస్తున్నాను, అనంత సృష్టిని చూస్తున్నాను. ఆ అనంత సృష్టిలో అంతర్లీనంగా ఉన్న చైతన్య శక్తిని చూస్తున్నాను. యునో యూఆర్ మ్యాడ్. అవును, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తోంది. ఏంటి? నిన్ను, నీలోని చైతన్యాన్ని. అతని చేతిని తీసుకుని తన పెదాలకి హత్తుకుని తృప్తితో కళ్ళు మూసుకుందామే. స్పందన కళ్ళు మూసుకునే బదులు పలికింది. నీ తోడుంటే నాకింకే అవసరం లేదు. అతని చేతినింకా గట్టిగా హత్తుకుంది. నువ్వుంటే అంతా నాదనిపిస్తుంది, నువ్వు లేనప్పుడు నేనే లేననిపిస్తోంది అంటూ తన తలని ఆమె ఒళ్ళో చేర్చాడతను. అతని జుత్తు సవరిస్తూ వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఎందుకంటావు? అడిగాడు. ఏంటి? నా ఉనికిని నీలో ఎందుకు వెతుకుంటున్నాను? మిస్టర్ గోల్డ్ మెడలిస్ట్ పుస్తకాల్లో దాక్కునే నీలో ఇంత భావుకత ఎక్కడి వచ్చింది? నీలోంచి. నాలోంచా? అవును, నువ్వే నా స్పందనవి, నాలో స్పందనకి బీజానివి, రూపానివి కూడా. హౌ స్వీట్! నమ్మకం లేదా? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అందంగా ఉన్న వేళని పరామర్శ చేస్తూ అడిగాడు. నాకంటే నీ మీద ఎక్కువ నమ్మకం నాకు అందామె. ఆమె వేలి ఉంగరంలో ఉన్న ఎస్ఎస్ అన్న అక్షరాల మీద పడింది అతని దృష్టి. ఎస్ఎస్ అంటే? నా ఇనిషియల్స్ కూడా ఇవే, కానీ నిజానికి ఇది మా నాన్నగారి ఎంబ్లం. ఆయనిచ్చిందే ఈ ఉంగరం. ప్రాణం ఉన్నా లేకపోయినా తనదనుకున్న ప్రతి దాని మీద ఆయన ముద్ర వేసుకుంటారు. అది ఆయన హాబీ. నువ్వు నాదానివి కదా, ఇంకా కాలేదుగా? ఎప్పుడు అయ్యావుగా? ఆయన దృష్టిలో కాలేదుగా నవ్వుతూ అని మన విషయం ఆయనకు చెప్పాను. ఏమన్నారు? రేపు నిన్ను మా ఎస్టేట్కి తీసుకురమ్మన్నారు. రియల్లీ? ఎస్, అఫ్కోర్స్. ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారు. చాలా నమ్మకంతో చెబుతున్నావు అన్నాడు తను. ఇంతవరకు ఆయన్ని నేనేది కావాలని అడగలేదు. మొదటిసారి అడిగాను, నువ్వు కావాలని అడిగాను. కాదనలేరు, కాదని నన్ను నొప్పించే ధైర్యం లేదానికి. ఆలోచనలో పడ్డాడతను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వెళదామా అందామె. రేపు నీతో నేను రావడం గురించి ఆలోచించేందుకేం లేదు, నువ్వు వస్తున్నావు, పద వెళదాం, చీకటి పడుతోంది. ఇద్దరూ లేచారు. కులం, జాతి, మతం లాంటి వాటికంటే బలమైన అడ్డుగోడుంది చైతన్యవర్మ స్పందనల మధ్య. డబ్బు. స్పందన తండ్రి శ్రీనాథరావు సంపాదిస్తున్న 100 కోట్ల రూపాయల డబ్బు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తారసపడే అవకాశం ఏనాడూ లేనంతటి డబ్బు. అయినా కలిశారు, విధి కలిపింది వాళ్ళని. చైతన్యవర్మ మెరిటోరియస్ స్టూడెంట్, అతి పిన్న వయసులో డాక్టరేట్ సంపాదించాడు. అతని థీసిస్ ప్రపంచంలోని ఎందరో మేధావులను ఆకర్షించింది. తండ్రి చిన్నప్పుడే పోయాడు. సుఖంగా బతికేందుకు కావలసిన దానికన్నా ఎక్కువ ఆస్తే మిగిల్చిపోయాడు. కొడుకును పెంచి పెద్ద చేసిన తల్లి కూడా కొద్ది కాలం క్రితమే చనిపోయింది.
తన ఒంటరి జీవితంలో ఒకటే గమ్యం ఉండేది అతనికి. అది చిన్నప్పటినుంచి అతని మేధని వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం. ఆ సమాధానం కోసం పరిశోధనలు మొదలుపెట్టాడు డాక్టరేట్ అయిపోగానే. ఎప్పటికైనా సాధించగలనన్న నమ్మకంతో పట్టుదలతో. తన గమ్యం గురించి, పరిశోధన గురించి ఎవరికీ చెప్పలేదు అతను. దానికి కారణం ఉంది. ఆ గమ్యం తను చేరగలడని తనకి నమ్మకం ఉంది. కానీ విన్నవాళ్లకు ఉండకపోవచ్చు. దాంతో వాళ్లు ప్రోత్సహించకపోగా తనని నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. అందుకో చెప్పలేదు. విజయం సాధించాక తను చెప్పుకోవలసిన అవసరమే ఉండదు. ఆ విజయం అటువంటిది. అహోరాత్రులు ఆ పరిశోధనలోనే నిమగ్నమై ఉన్న అతనికి యాదృచ్ఛికంగా కలిసిన స్పందన అతని గమ్యాన్ని మార్చలేకపోయినా రెండుగా విడగొట్టగలిగింది. తన పరిశోధనలో విజయం సాధించడమే కాకుండా ఆ విజయాన్ని ఆమెతో కలిసి పంచుకోవాలని అతను నిశ్చయించుకోవడమే దానికి నిదర్శనం. ఊళ్ళోని తమ 20 ఎకరాల మాగాణ్లో 10 ఎకరాలు అమ్మేసి తతిమా 10 ఎకరాలు కౌలుకిచ్చి చైతన్యవర్మ చిన్నప్పుడే సిటీకొచ్చేసింది అతని తల్లి. ఒక చిన్న ఇల్లు కొనుక్కుంది. తతిమా డబ్బులు బ్యాంకులో వేసింది. ఆ వడ్డీ డబ్బులతో, ఊరు నుంచొచ్చే కౌలు డబ్బులతో ఏ లోటు లేకుండా గడిచిపోయింది వాళ్ళకి. అతని డాక్టరేట్ పూర్తయిన కొద్ది రోజులకే చనిపోయింది ఆవిడ. ఇద్దరూ సుఖంగా బ్రతకడానికి సరిపోయినా అతని పరిశోధనకి కావలసిన పెట్టుబడి సరిపోలేదు ఆ వచ్చే డబ్బు. ఇల్లు తనఖా పెట్టి అప్పు చేయాల్సి వచ్చింది. మరి కొంతకాలం సంపాదన ఏది లేకపోతే కనుక ఊళ్ళని పొలం అమ్మేయాల్సి వస్తుంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాడతను. సాయంత్రం 5 ఇంటికల్లా వచ్చిన క్రీమ్ కలర్ బెంజ్ కారులోంచి దిగింది స్పందన. తన డ్రెస్ గురించి ఎప్పుడూ పట్టించుకోడు చైతన్యవర్మ. లేక కాదు, ఆసక్తి లేక. సాదాగా తయారై ఉన్న అతన్ని మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లి డ్రెస్ మార్పించింది స్పందన బయలుదేరే ముందు. కారు శ్రీనాథరావు ఎస్టేట్ వైపు పరుగు తీస్తోంది. డ్రైవర్కి వాళ్ల మాటలు వినిపించకుండా ఉండడానికి స్పందన డోరు దగ్గరున్న నాబు ప్రెస్ చేయగానే ముందు సీటుకి వెనక సీటుకి మధ్యనున్న ఫైబర్ స్క్రీను సీట్లోంచి పైకి లేచింది. మా నాన్నగారి దగ్గర ఓ ప్రామిస్ తీసుకున్నాను అంది స్పందన. ఏంటది? 27 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి మొదలు పెడుతున్నారు. దానికి నువ్వే చైర్మన్వి. అది మన పెళ్లికి మా నాన్నగారి కానుక. ఐఎమ్ సారీ. దేనికి? నీ కోరిక తీర్చలేనందుకు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? మీ నాన్నగారు స్టార్ట్ చేస్తున్న ఇండస్ట్రీకి నేను చైర్మన్గా ఉండే విషయం. బట్ వై? ఎందుకు? ఇంకేం చేద్దామని? రీసెర్చ్. ప్రస్తుతం ఇంకే బాధ్యత పెట్టుకోలేను. ఉద్యోగం చేస్తూ చేయకూడదా రీసెర్చ్? కుదరదు. నిజానికి నాకు ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయి. రీసెర్చ్కి ఏమాత్రం ఆటంకం ఉండకూడదనే వదులుకున్నాను. అయినా నేనెప్పుడు వెళ్ళినా జాబ్ ఇస్తారు వాళ్ళు నాకు. మా నాన్నగారు పెట్టే ప్రైవేట్ ఇండస్ట్రీ వద్దంటున్నావు. వేరే ఎక్కడా ఉద్యోగం చేయనంటున్నావు. రీసెర్చ్కి అయ్యే ఖర్చు మన ఇంటి ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? ఊళ్ళో ఉన్న ఆస్తమితే 10 లక్షల దాకా వస్తుంది. అప్పు 4 లక్షలు తీర్చేస్తాను. తతిమాదుంటుందిగా. ఎన్ని రోజులు గడుస్తుందంటావు? 2 ఏళ్ళు. 2 ఏళ్లలో నేననుకుంది సాధించలేకపోతే అప్పుడు ఏదో ఒక ఉద్యోగం కూడా చేస్తాను. ఓకే? స్పందన మౌనంలోకి జారిపోయింది. స్పందన కాసేపు ఆగి పిలిచాడతను. పలికిందామే. ఈ కారు నీదేనా? అవును, మా నాన్నగారు కొనిపెట్టారు. ఎంత దీని ఖరీదు? 6-7 లక్షలు అనుకుంటా. అంటే దాదాపు నాకున్నంత ఆస్తి విలువ. అవునా? గిర్రున తిరిగిందామే అతని వైపు. బాధగా ఉందా నా లేనితనం? అడిగాడు. యు ఫూల్, నేను చిన్నపిల్లని కాను, హిపోక్రేట్ని కాను. ఈ రిచెస్, ఈ కంఫర్ట్స్ నాకిష్టమే. నాకు కావాలి, నిన్ను కావాలనుకున్నాను. రెండింట్లో ఒకటి వదులుకోవాల్సి వస్తే వాటిని వదులుకుంటాను అందామే నవ్వుతూ. ఎస్ఎస్ అన్న ఎంబ్లెమ్, దాని కింది భాగంలో శ్రీనాథరావు ఎస్టేట్స్ అని పెద్ద పెద్ద అక్షరాలున్న బోర్డు కనిపించింది అతనికి. 12 అడుగులు ఎత్తున్న గేటు పక్క భాగంలో. కారు ఆగ్గానే గేట్లు తెరుచుకున్నాయి. సన్నటి తార్ రోడ్డు మీద ముందుకు సాగిపోయింది కారు. ఇంకా దాదాపు 4 ఫర్లాంగుల దూరంలో కనిపిస్తున్న భవంతిని చూపిస్తూ అందామే. అదే మా ఎస్టేట్ బిల్డింగ్. మాట రాలేదు అతనికి. శ్రీనాథరావు స్పందన ఉండడానికి అంత పెద్ద బిల్డింగా? మహాసౌధంలా ఉంది. కొలాసల్ వేస్టేజ్ అనిపించింది. ఆ బిల్డింగ్ వెనకన ఎడంవైపుగా ఉన్నవి మా స్టాఫ్ క్వార్టర్స్ చెప్పిందామే కారు మరింత దూరం సాగాక. గేట్ నుంచి 3 ఫర్లాంగులొచ్చాక మొదలైంది బిల్డింగ్ ముందరి గార్డెన్. అటువంటి గార్డెన్ని ప్రభుత్వాలు మాత్రమే మెయింటైన్ చేయగలవు అనిపించింది అతనికి.
కుడివైపు దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చూపించి చెప్పిందామే. అది మా ప్రైవేట్ ఎయిర్ స్క్రిప్ట్. ఢిల్లీ నుంచి ఆరింటికి బయలుదేరుతున్నారు నాన్నగారు. వాచి చూసుకుని 7 అయింది. అంటే ఇంకో అరగంటలో దిగుతారు. నివ్వెరపోతూ చూశాడు అతను. శ్రీనాథరావు చాలా ధనవంతుడని అతనికి తెలుసు, కానీ వాళ్ల లైఫ్ స్టైల్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పందన అతను ఎన్నిసార్లు కలిసినా ఆ విషయాలు ఇప్పుడు చర్చించుకోలేదు. ఈ వాటిదాకా ఇవన్నీ మావి అని చెప్పుకోవడం అలవాటైపోయింది అందామే. రేపటి నుంచి అలా చెప్పుకోలేవేమో బహుశా నా మూలాన. పర్వాలేదు, నువ్వు నావాడు అని చెప్పుకుంటాగా అది చాలు అందామి మెరుస్తున్న కళ్ళతో. కారు పోటుకోలా అయింది. డిన్నర్ చేస్తోంది ముగ్గురే, శ్రీనాథరావు, స్పందన, చైతన్య వర్మ. కానీ వాళ్ళకి సర్వ్ చేయడానికి 10 మంది ఉన్నారు డైనింగ్ హాల్లో. చాలా జోవియల్గా ఉన్నాడు శ్రీనాథరావు. ఏవేవో టాపిక్స్ మాట్లాడాడు కానీ అసలు విషయానికి రాలేదు. మధ్యలో అప్పుడప్పుడు చైతన్య వర్మ వివరాలు కొన్ని అడిగాడంతే. మంచి రెడీ విట్టున్న మనిషి అనిపించింది వర్మకి ఆయన మాటలు వింటుంటే. టెర్రస్ మీద చైర్స్లో రిలాక్స్ అయ్యారు డిన్నర్ కాగానే. మన దేశ పారిశ్రామిక విధానం గురించి మాట్లాడాడు శ్రీనాథరావు అప్పుడు. ఎన్నో ఇండస్ట్రీస్ గురించి చెప్పుకుపోయాడాయన. అతని నాలెడ్జ్కి అవ్వక్కయ్యాడు వర్మ. బేబీ, ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అన్నాడు శ్రీనాథరావు మాట్లాడడం ఆపి మధ్యలో. పర్వాలేదు డాడీ, నిద్ర రావడం లేదు అంది స్పందన. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, మేమింకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి నచ్చి చెప్పాడాయన. ఓకే డాడీ అని లేచి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయిందామే. నా స్టడీలో కూర్చుందామా, వీ కెన్ బీ మోర్ కంఫర్టబుల్ అన్నాడు వర్మతో. సరేనంటూ లేచాడు వర్మ. స్టడీలో వర్మని రిలాక్స్ అయ్యేలా కూర్చోబెట్టాడు శ్రీనాథరావు. పైపు వెలిగించుకున్నాడు. ఇక పెళ్లి విషయం మాట్లాడతాడేమో అనుకున్నాడు వర్మ. ఒకసారి పైపు గట్టిగా పీల్చి పొగ వదిలి ఎందుకో నవ్వాడు శ్రీనాథరావు. స్పందన, మై ఓన్లీ డాటర్, యునో, చిన్నప్పుడు తనని మొదటిసారి షాపింగ్ తీసుకువెళ్ళినప్పుడు తనకిష్టమైన ఫ్రాక్ ఏరుకోమన్నాను. నీ ఇష్టం డాడీ అందావాళ చెప్పి ఆగాడాయన. సన్నగా నవ్వాడు వర్మ. ఆవాళే కాదు, ఆ వాళ్ళ నుంచి ఎప్పుడు ఏది కొందామన్నా నీ ఇష్టం డాడీ అండం మానలేదు ఇన్నాళ్ళు. లేచి నడుస్తూ, బట్ నవ్ ఫర్ ద ఫస్ట్ టైం తన అభిరుచి బయటపెట్టింది నా ముందు. నువ్వు కావాలని అడిగింది, వెల్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అంటూ పైపు పీల్చాడాయన మరోసారి. కూర్చున్న చోటే కొంచెం కదిలాడు వర్మ. సముద్రం ముందు నుంచుంటే నీకేమనిపిస్తుంది అని అడిగాడు. సమాధానం కోసం ఎదురు చూడకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నుంచున్నాడాయన. వర్మ ఏదో చెప్పబోయే లోపల ఆయనే అందుకున్నాడు. చాలా చిన్నవాడు అనిపిస్తుంది కదూ, దట్ ఈజ్ నేచురల్. అంచులు కనిపించని ఆ రూపాన్ని చూస్తే ఎవరికన్నా అదే అనిపిస్తుంది, తమాషా తెలుసా అంటూ వరం వైపు తిరిగాడు మళ్ళీ. అతని ముఖంలో ఎంతో మార్పు కనిపించింది వర్మకి. స్పందనలేని మనిషి ముఖంలా ఉందది. నా ఎస్టేట్లో అడుగుపెట్టిన ప్రతి మనిషికి అలాగే అనిపిస్తోంది, తనెంత చిన్నవాడో తెలుసుకుంటాడు అన్నాడు. మెల్లగా అర్థమవసాగింది చైతన్య వర్మకి శ్రీనాథరావు మాటల్లోని ఉద్దేశం. వెల్ నవ్ కమింగ్ టు మై డాటర్, రాజులేరి రోజుల్లో రాజ్యాలు లేవు, రాజకుమార్తెలు లేరు. అయినా నా కూతుర్ని రాజకుమార్తె కంటే గొప్పగా పెంచాను. సరదా కోసం సెంటు సీసా కొనుక్కోవడానికి కూడా సొంత ప్లేన్లో ప్యారిస్కి వెళ్లగల స్తోమత ఇచ్చాను తనకి చెప్పాడాయన. శ్రీనాథరావు ఆంతరంగం అర్థమైంది వర్మకి. స్పందన తృప్తి కోసం సరేనని తనని పిలిపించాడు, పెళ్లి చేసే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు సన్నగా నవ్వుతూ అని, నీ స్తోమత గురించి కదూ, నేను అదే ఆలోచించాను. అసలు నీకే స్తోమత లేదనిపించింది, కనిపించలేదు నాకు మెల్లగా చెప్పాడాయన. లేచాడు చైతన్య వర్మ. మీరు చెప్పింది చెప్పబోయేది నాకు అర్థమైంది, నేను చెప్పేది కూడా వింటారా అన్నాడు. నేను చెప్పింది చెప్పబోయేది కూడా నీకు నిజంగా అర్థమై ఉంటే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు కదా అమాయకంగా ముఖం పెట్టి అన్నాడైనా. ఇంతసేపు మాట్లాడింది మీరు కాదు, మిమ్మల్ని మబ్బులా కమ్ముకున్న మీ డబ్బు. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పగలరా ఏంటన్నట్లు చూశాడు శ్రీనాథరావు. మీకు 20 కోట్ల రూపాయల ఆస్తి ఉందని విన్నాను, ఈ ఆస్తి గొప్పదా లేక అంత ఆస్తిని సంపాదించిన మీ మేధస్సు గొప్పదా అడిగాడు వర్మ. డబ్బున్న వాళ్ళందరూ మేధావులే, కానీ మేధావులందరూ డబ్బున్నవాళ్లు కారు కాలేరు కూడా. నా మేధస్సు మీద నాకు నమ్మకముంది, ఐఎమ్ సారీ, మీ మేధస్సుని తప్పుగా అర్థం చేసుకున్నాను చెప్పాడు వర్మ. శ్రీనాథరావు ముఖం ఎర్రబడింది.
ఏదో మాట్లాడబోతుంటే వారించి మళ్లీ అన్నాడు వర్మ. డబ్బు మీ మేధను కూడా బానిసం చేసుకుంది. నా మేధస్సు నా డబ్బులోనే కనిపిస్తోంది ప్రపంచానికి. ఎందుకంటే నా డబ్బు ప్రభుత్వాలను కూడా శాసించగలదు. అది చూడలేకపోవడం నీ అజ్ఞానం. ఆ అజ్ఞానంతోనే నా కూతురు కావాలనుకున్నావు. నీలో ఏముందని అంత సాహసం చేశావు? ఏం కావాలి మీకు? నాతో సరితూగే మనిషి కావాలి. సంపాదిస్తాను. ఏంటి డబ్బే? నవ్వి, అచ్చా ఎంత సంపాదిస్తావు? ఎన్ని జన్మలు సంపాదిస్తే నాతో సరితూగలవు? 2 ఏళ్ళు. 2 ఏళ్లలో నేను మీతో సరితూగే మనిషినని నిరూపిస్తాను, మీచేతే ఒప్పిస్తాను. విరగబడి నవ్వాడు శ్రీనాథరావు. ఆ నవ్వు ఎప్పటికీ ఆగదేమో అనిపించింది చైతన్యవర్మకి. అతంది చిత్రమైన స్వభావం. అందరూ అసాధ్యమనుకున్నది సాధించాలనుకుంటాడు. మనిషి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలడు అనుకుంటాడు. శ్రీనాథరావు నవ్వు అతనిలోని ఆ స్వభావాన్ని ఇంకా రెచ్చగొడుతోంది. నీ మేధస్సు మీద, సామర్థ్యం మీద నీకున్న నమ్మకాన్ని చూస్తుంటే జాలిస్తోంది నాకు. నీకో అవకాశం ఇవ్వదలుచుకున్నాను అన్నాడైనా. వర్మ మాట్లాడలేదు. నిజంగా నువ్వు చెప్పినట్లు చేయగలిగితే నా కూతుర్ని నీకిచ్చి చేయడానికి అభ్యంతరం లేదు. అయితే దానికి ఒకే ఒక షరతుంది. ఏంటది? మనం మాట్లాడుకుంది ఏది నా కూతురికి చెప్పకూడదు. నువ్వు 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి ఒప్పించాలి. ఏ కారణం చెప్తావో నాకు తెలీదు. ఆవేశంలో ఉన్నాడు చైతన్యవర్మ. శ్రీనాథరావు ఎందుకు షరతు పెట్టింది ఆలోచించే స్థితిలో లేడు. తన సామర్థ్యం మీద అతనికున్న నమ్మకాన్ని, ఆ నమ్మకపు పునాదుల్ని శ్రీనాథరావు మాటలు కుదిపేశాయి. ఒప్పుకున్నాడందుకే. రేపు నిన్నొచ్చి కలుస్తోంది స్పందన. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఎప్పుడూ నా కూతుర్ని కలవడానికి ప్రయత్నించకూడదు చెప్పాడు శ్రీనాథరావు. తలూపాడు వర్మ. నువ్వు చెప్పింది చేయగలిగితే అది ప్రపంచంలో 8వ వింత అవుతుంది. తన పరిశోధన పూర్తయ్యాక ఎంతమంది శ్రీనాథరావులనైనా కొనగలనని అతనికి తెలుసు. ప్రాక్టికల్ స్టేజ్కొచ్చిన ఆ పరిశోధనలో విజయం సాధించగలన నమ్మకంతో చెప్పాడు వెళ్లే ముందు. పొరబడుతున్నారు. నేను సాధించబోయేది ఈ ప్రపంచంలో 1వ వింత అవుతుంది. చాలా ఆలోచించాడు చైతన్యవర్మ. శ్రీనాథరావు షరతుకి తను ఒప్పుకోకుండా ఉండాల్సిందని కూడా అనిపించింది కాసేపు అతనికి. కానీ మళ్లీ తను చేసింది సరేననిపించింది. ఆయన్ని ఎదిరించి స్పందనని పెళ్లి చేసుకోవడం కష్టం కాకపోవచ్చు. ఆ తర్వాతే మొదలవుతాయి కష్టాలు. అంత బలవంతుడి కోపాన్ని ఎదుర్కొనే బలం తనకి ప్రస్తుతం లేదు. తలుచుకుంటే ఏమైనా చేయగలడు శ్రీనాథరావు. స్పందన కోసం ఎదుర్కోవాలని తను ముండికేసిన ఆ ప్రయత్నంలో, ఆ వర్రిలో తన పరిశోధన నాశనమైపోతుంది. స్పందన కావాలి. అయితే తనని వేధించే ప్రశ్నకి సమాధానం దొరికే పరిశోధన కూడా కావాలి. ఆ పరిశోధనలో తననుకున్నది సాధించగలనన్న అచంచల విశ్వాసం ఉందతనికి. అది సాధించిన్నాడు శ్రీనాథరావే కాళ్ళు కడిగి తనకి కన్యాదానం చేయడానికి ముందుకొస్తాడని కూడా అతనికి నమ్మకం ఉంది. అందుకే ముందు రీసెర్చి పూర్తి చేయాలనుకున్నాడు. స్పందనకి ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచించాడు. మర్నాడు పొద్దున్నే వచ్చిందామే అతని దగ్గరికి. కోపంతో ముఖం చాలా ఎర్రబడింది. 2 ఏళ్లదాకా పెళ్లి చేసుకోనని చెప్పావట మా నాన్నగారికి, ఎందుకని అడిగింది. కోపం వచ్చినప్పుడు మీ ఆడవాళ్లు ఎందుకింత అందంగా ఉంటారు అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. నవ్వేసింది స్పందన. మా నాన్నగారిని అంత కష్టపడి నేను ఒప్పిస్తే నువ్వేమో 2 ఏళ్లదాకా పెళ్ళొద్దని చెప్తావా అంది. బాగా ఆలోచించే చెప్పాను స్పందన. ఏమాలోచించావు? మన సంసార జీవితం ఏ లోటు లేకుండా సాగాలంటే ఇంకా డబ్బు కావాలి నాకు. మీ నాన్న డబ్బు నాది కాదు, నేను సంపాదించాలి. నా రీసెర్చి పూర్తయితే సంపాదించగలను, చాలా డబ్బు సంపాదించగలను. డబ్బు నాకు కొత్త కాదు. అది వదులుకొని నీకున్నదాంతో తృప్తిపడి గడపడానికి సిద్ధమయ్యానుగా. ఇంకెందుకు డబ్బు గురించి నువ్వు ఆలోచించడం? నువ్వు సిద్ధమయ్యావు, కానీ నాకే మనసొప్పడం లేదు స్పందన. లెటస్ బి ప్రాక్టికల్. ఎన్నో కంఫర్ట్స్కి, లగ్జరీస్కి అలవాటు పడ్డావు నువ్వు. అటువంటి నిన్ను ఒక్కసారిగా నా జీవితానికి అలవాటు చేసి కల్చర్ షాక్కి లోన్ చేయలేను. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నాతో సహకరించలేవా? నాకు లేని బాధ నీకెందుకు అందామే. అంతా చెప్పేద్దామని కొన్ని క్షణాలు టెంప్ట్ అయ్యాడు. కానీ మళ్లీ శ్రీనాథరావుతో తను చేయవలసి వచ్చే పోరాటం, అర్ధాంతరంగా ఆగిపోయే తన పరిశోధన గుర్తుకొచ్చాయి. నా కోసం ఆగలేవా? మెత్తగా అడిగాడు. మాట్లాడలేదామే. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలో నాకు ఒక అవగాహన ఉంది. ప్లీజ్ లెట్ మీ అచీవ్ దట్. ప్లీజ్ స్పందన. ఎన్నో రకాలుగా నచ్చజెప్పి బుజ్జగించి ఒప్పించి పంపాడామిని. శ్రీనాథరావు ఎస్టేట్ లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయించాడాయన.
స్పందనని కూడా తనతో రమ్మని చెప్పాడు. నేనెందుకు డాడీ మీతో అందామే. ఏమ్మా, ఈ ముసలి డాడీకి కంపెనీ ఇవ్వాలంటే బోరుగా ఉందా నీకు? చచ్చా, అది కాదు డాడీ, మీరు బిజినెస్ పని మీద వెళుతున్నారు కదా, నేనెందుకని? ఒక్కడిని వెళ్లాలంటే విసుగ్గా ఉందమ్మా, ఈసారి ఎందుకునో, ఒక వారంలో వచ్చేస్తాం అంతేగా. తండ్రి బాధపడతాడని ఒప్పుకుందామే. ఆ వేళ రాత్రి జిన్ని వచ్చాడు శ్రీనాథరావు దగ్గరికి. నేరుగా ఆయన స్టడీ రూంలోకి వెళ్లాడు. జిన్ని శ్రీనాథరావుకి చాలా ముఖ్యమైన మనిషి. ఆయనకెన్నో సమస్యలుంటాయి. సామ దాన భేదాలు పనిచేయనప్పుడు, దండం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు జిన్నీని పిలుస్తాడాయన. ఆయన వేసే దండానికి ఉపయోగపడే ఆయుధం జిన్ని. ఆయనకున్న ఇండస్ట్రీలో ఏ కార్మిక నాయకుడైనా మరీ కొరకరాని కొయ్యలా తయారైనప్పుడు కానీ, ఆయన వ్యాపారానికి నష్టం వచ్చేలా లేదా లాభం రాకుండా ప్రవర్తించే ప్రభుత్వోద్యోగి ఎవరైనా ఎదురైనప్పుడు కానీ, ఓ ప్రాణం తీయాల్సిన మరే అవసరం ఆయనకు వచ్చినప్పుడైనా కానీ జిన్ని వస్తుంటాడు. జిన్ని ఎక్స్పర్ట్ షాట్, చాలా చక్కటి గురతుంది. అంతేకాదు, ఉత్త చేతులతో కూడా ఏ మనిషినైనా మాంసపు ముద్దని చేయగలడని అనిపిస్తోంది చూసేవాళ్ళకి, అటువంటి ఆకారం. తను చదువుతున్న పుస్తకంలోంచి ఫోటో తీసిచ్చాడు ఆయన జిన్నికి. కొన్ని క్షణాలు ఫోటోని పరీక్షగా చూసి జేబులో పెట్టుకున్నాడు తను. నాకు వాడంటే ఇష్టం లేదు చెప్పాడాయన. ఓకే సార్ అంటూ కదిలాడు జిన్ని. జిన్ని సార్, ఆగాడు అతను. రేపు నేను లండన్ బయలుదేరాక ప్రమాదవశాత్తు జరిగినట్లుండాలి, ఎవరికీ ఏ అనుమానం ఉండకూడదు. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాడు జిన్ని. పుస్తకం తెరచి మళ్లీ చదువుకోవడంలో మునిగిపోయాడు శ్రీనాథరావు. జిన్ని తీసుకువెళ్లిన ఫోటో చైతన్యవర్మది. చైతన్యవర్మ ఇల్లు 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఒక విశాలమైన హాలు. వెనక గుమ్మం దాటితే వచ్చే నడవాకి కుడివైపు కిచెన్, ఎడంవైపు టాయిలెట్ ఉన్నాయి. అది అతని ఇల్లు. వెనక భాగంలో కొంత, ముందు భాగంలో కొంత ఖాళీ స్థలం ఉంది. ఆ హాలు అతని ల్యాబొరేటరీ కమ్ బెడ్రూమ్ కమ్ డ్రాయింగ్ రూమ్. హాల్లో దాదాపు 30 భాగం అతని పరిశోధనకు అవసరమైన ఆపరేటర్స్తో నిండిపోయింది. మిగిలిన 25 భాగం కార్పెట్ ఏరియాలో 2 కుర్చీలు, చిన్న సింగిల్ కాట్ మినహాయిస్తే తతిమా స్థలమంతా 100 పుస్తకాలతో నిండి ఉన్న అలమరాలున్నాయి. హాల్లో ఓ పక్కగా ఉన్న కంప్యూటర్ దగ్గర కూర్చునున్నాడు చైతన్యవర్మ. ముందున్న తాళపత్రాలు చూస్తున్నాడు అతను. శిథిలావస్థలో ఉన్నాయవి. చాలా జాగ్రత్తతో మెల్లగా తిరగాల్సి వస్తోంది. ఒకచోట ఆగిపోయాడు అతను. ఆ పత్రంలోంది చదివి నోట్స్ ప్రిపేర్ చేశాడు. ఎదురుగా ఉన్న కంప్యూటర్లో ఫీడ్ చేశాడు. మానిటర్లో స్క్రీన్ మీదొచ్చిన ఈక్వేషన్స్ని చూసి లేచి పుస్తకాల అల్మరా దగ్గరికి నడిచాడు. ఒక పెద్ద బోర్డు పుస్తకం తీసుకుని వెనక్కి తిరిగొచ్చాడు. ఆ పుస్తకంలో కొన్ని పేజీలు తిరగేసి మళ్లీ కొన్ని నోట్స్ ప్రిపేర్ చేశాడు. వాటిని అంతకుముందు చేసిన వాటిని కంపేర్ చేసుకుంటూ ఫ్రెష్ నోట్స్ తయారు చేశాడు. కంప్యూటర్లో ఫీడ్ చేశాడు. అదే ఈక్వేషన్ వచ్చింది స్క్రీన్ మీద. అతని పేదాలు విచ్చుకున్నాయి కొద్దిగా. కుర్చీలో వెనక్కు వాలి రిలాక్స్ అయ్యాడు. నీళ్లు తోడానండి, పనికురాడొచ్చి చెప్పాడు. బ్యాంకుకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలతను. తను తయారు చేయాలనుకుంటున్న కొత్త రకం ఎల్ఐ కండక్టర్కి చాలా సమకూర్చుకోవాలి. లేచి టాయిలెట్ వైపు నడిచాడు. తయారవ్వగానే బ్యాంకుకి బయలుదేరాడు చైతన్యవర్మ. అతనికి కొంచెం వర్రీగా ఉంది. తన ఇంటిని సెక్యూరిటీగా ఇచ్చి ఓడీ లిమిట్ శాంక్షన్ చేయించుకున్నాడు. అది వరకు ఇంటి వాల్యూలో 4వ వంతు మాత్రమే లిమిట్ ఫిక్స్ చేశారు బ్యాంకు వాళ్ళు. ఆ లిమిట్ ఎప్పుడో వాడేసుకున్నాడు. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా కట్టలేదు. మేనేజర్తో మాట్లాడి లిమిట్ పెంచేందుకు ఒప్పించాలని బయలుదేరాడు. బ్యాంకుకు వెళ్లేదారిలో ఓ బ్రిడ్జ్ ఉంది. ఇరుగ్గా ఉంటుంది. 2 హెవీ వెహికల్స్ ఒకేసారి క్రాస్ అయ్యే వెడల్పు లేదు. బ్రిడ్జి 2వ వైపు నుంచి మరో హెవీ వెహికల్ వస్తుండడం కనిపిస్తే అది పాస్ అయ్యేదాకా యువతల వైపే ఉండిపోతాయి లారీ కానీ బస్ కానీ. 2 లారీలు ఒకేసారి క్రాస్ అవ్వలేకపోయినా ఓ లారీ ఓ కారు కానీ లేదా ఓ కారు ఓ బస్సు కానీ జాగ్రత్తగా వెళితే ఒకేసారి క్రాస్ అవ్వచ్చు. 2వీలర్స్కి సమస్య లేదు. హెవీ వెహికల్ ఏదన్నా ఎదురుగా వస్తున్నా హాయిగా వెళ్ళిపోవచ్చు. బ్రిడ్జి అవతల వైపు నుంచి తనకి ఎదురుగా వస్తున్న లారీని చూసి మరికొంచెం ఎడంవైపుకు జరిగాడు చైతన్యవర్మ తన స్కూటర్తో సహా. రోడ్డు కుడివైపు ఖాళీగా ఉన్న దూరంలో ఉన్న లారీ కూడా కొంచెం ఎడంవైపుకు జరగడం గమనించాడతను. డ్రైవర్ తాగున్నాడేమో అనిపించింది. చేత్తో సైగ చేశాడు కుడివైపు జరగమని. ఇంకా ఎడంవైపుకు జరిగి అతని స్కూటర్కి ఎదురుగా రాంగ్ సైడ్లో వస్తోంది లారీ.
ఏమైందా డ్రైవర్కి? రాత్రిపూట హెడ్లైట్స్లో కూడా చూడగల డ్రైవరు పటపగలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒళ్ళు తెలియనంత తాగుతున్నాడా? ఏం చెయ్యాలో తోచలేదు చైతన్యవర్మకి. స్కూటర్ కుడివైపు తిప్పాడు రోడ్డుకి అడ్డంగా వెళ్ళి. లారీ కూడా కుడివైపు తిరిగింది. ఇంకొన్ని క్షణాల్లో లారీ తనని ఢీకొంటుంది అనగా అర్థమైంది చైతన్యవర్మకి డ్రైవర్ తాగి పొరపాటు చేయడం లేదని.